స్వయంగా ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం అద్భుతంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా స్టేడియం హోరెత్తింది. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. జై రేవంత్ అన్న అంటూ నినాదాలు చేశారు. వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని ఇకపై అందరూ ప్రగతి భవన్ కు రావచ్చు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ తొలిసారి ప్రసంగించారు. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్ళు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది.
ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇయాలై వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూత ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు। తెలంగాణ డిప్యూటీ సీఎం గా మల్లు బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు। ఆయనతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు। అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। ఎల్బి స్టేడియం లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు। బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేయత చూపుతానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవ నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా దామోదర రాజనరసింహ ప్రమాణ స్వీకారం చేశారు। రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు। ఆయన తెలుగులో కాకుండా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం। ఈ ఎన్నికల్లో రాజనరసింహ ఆందోళ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు। 65 ఏళ్ల వయసు గల రాజనరసింహకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది। రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ లోని రాజనరసింహ పార్టీకి విశేషమైన సేవలు చేశారు। గతంలోనూ మంత్రిగా కూడా పనిచేశారు। ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది। కాగా గతంలోనూ మంత్రిగా పనిచేసిన రాజనరసింహకు విశేషమైన అనుభవం ఉంది। ఐసి దామోదర్ రాజనరసింహ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫేత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అపోల్డ్ ద సవర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ అండ్ కన్సిస్టెంట్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ అండ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దట్ ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ in accordance with constitution and the law without fear favor affection or ill will ane nenu I see damodar rajanarasimha to swear in the name of god that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as minister for the state of telangana except as may be required for the due discharge of my duties as such minister ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు। ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు। 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు। 2004 శాసనసభ ఎన్నికల్లో కోదాడ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు। ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా
నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన మెరుగు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ మంత్రిగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు యువజన కాంగ్రెస్ నేతగా 2004-2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా కొమటిరెడ్డి గెలుపొందారు వైఎస్ రోషయ్య కిరణ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు 2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు 2018లో నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు 2019లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు 2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా ఆ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గాంధీ నెహ్రూ కుటుంబాల వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి రాజకీయ చిత్రత మాత్రం వారసత్వంగా అబ్బలేదని మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నట్లు ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తెలిపారు ప్రణబ్ జీవించి ఉన్న రోజుల్లో చెప్పిన విషయాలను ఆయన డైరీలోని కొన్ని అంశాలను ఆయన రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేసి ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో పుస్తకం రాశారు నెహ్రూ గాంధీ కుటుంబం పట్ల ప్రణబ్కు ఉన్న వ్యక్తిగత ఆరాధన రాహుల్ రాజకీయ
భవిష్యత్తు, ప్రధాని పదవిపై ఆయనకు ఉన్న మక్కువతో పాటు రాజకీయాలకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకంలోని పలు అంశాలను శర్మిష్ఠ ముఖర్జీ మీడియాతో పంచుకున్నారు. कैसे रिस्पॉन्ड करते हैं आप इस पर? देखिए, 50 साल मेरा फादर 50 साल से भी ऊपर पॉलिटिक्स में रहे, और तो नेचुरली उनके विषय में अगर मैं लिखूंगी और उनको डायरीज कोट करके, उनका साथ मेरा जो कन्वर्सेशंस हुए हैं उनको कोट करके अगर मैं लिखूंगी तो उसमें तो कंट्रोवर्सी होगी, उसमें तो कोई बड़ी बात नहीं है. पॉलिटिक्स एक फील्ड ही ऐसे है कि जिसमें जो कंट्रोवर्सीज को बहुत जल्दी क्रिएट करते हैं. एक में बहुत अच्छा किस्सा है एएमपीएम का, क्या है वो? एक दिन राहुल गांधी जी मेरे फादर का साथ मिलने के लिए आए और बाबा तब मुगल गार्डन में वॉक ले रहे थे प्रेसिडेंट, तो मिले वो ऐसे. फिर बाद में पता चला कि राहुल गांधी जी शाम को मिलने के लिए आने वाले थे, तो राहुल गांधी का ऑफिस उन्होंने गलती से शाम की जगह उनको सुबह बता दी. तो मुझे एडीसी से पता चला, तो फिर मैंने जब अपने बाबा से जिक्र करी इस बात को तो उन्होंने बोला कि, थोड़ा सरकास्टिकली उन्होंने बोला कि अगर राहुल गांधी का ऑफिस को एएम और पीएम का बीच में जो फर्क है वो नहीं पता तो एक दिन वो कैसे सोचते हैं कि पीएमओ को चलाएंगे. एक मैम, आपने एक और दावा किया इस किताब में कि माननीय पूर्व राष्ट्रपति जी ने कहा था कि राहुल गांधी बहुत कर्चस हैं, फुल ऑफ क्वेश्चंस हैं, लेकिन पॉलिटिकली इमेच्योर है, कैसे? उनको ये लगा राहुल गांधी जी की कुछ स्टेटमेंट्स में, लेकिन उनकी डायरीज में बहुत ज्यादा राहुल गांधी जी के बारे में है नहीं बहुत ज्यादा कुछ. इंट्रैक्शंस कुछ यूपीए के टाइम पे हुआ है और कुछ जब प्रेसिडेंट थे तो राहुल गांधी उनसे मिलने के लिए आते थे, तो उनका जो ऑब्जर्वेशंस राहुल गांधी के बारे में रहा उसके बारे में मैंने बताया कि वो उन्होंने लिखा कि राहुल गांधी जी बहुत ही कर्टियस है, जो कि उनको अच्छा लगा कि ये जानना चाहते हैं कि बहुत सारे सवाल कर रहे हैं, लेकिन उनको ये भी लगा कि राहुल गांधी एक सवाल से दूसरा सवाल बहुत जल्दी, एक सब्जेक्ट से दूसरा सब्जेक्ट बहुत जल्दी जाते हैं. तो वो उनको लगा कि पता नहीं कितना इनको समझ आ रहे हैं या कितना वो एब्जॉर्ब कर रहे हैं. इसमें बारे में भी मेरा फादर का उन्होंने लिखा, ऑब्जर्वेशन लिखा इस विषय पे. एक बार समझाने में ही प्रणव दा ने कहा था कि आपको कैबिनेट में आना चाहिए, थोड़ा एक्सपीरियंस लेना चाहिए. बिल्कुल 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 बिल्कुल, उन्होंने राहुल गांधी को सलाह दिया था कि आपको कैबिनेट में आना चाहिए और प्रशासन कैसे चलाना पड़ता है उसका हैंड्स ऑन एक्सपीरियंस होना बहुत जरूरी है. मैम, जिस तरीके से ये पूरे इंस्टेंस आपने लिखे हैं, कई ऐसे मौके आए होंगे जब सरकार के साथ प्रणव दा के डिसएग्रीमेंट्स रहे होंगे, जी जी, उनको इन्होंने कैसे अपने कुछ इनसाइट्स उसके क्या रहे कि हमें तो सिर्फ बाहर बाहर की चीजें पता होती है? देखिए, वो इनसाइट्स जो हैं वो किताब में है. अगर सारे बात मैं आपको बता दूं तो रीडर्स मेरे किताब क्यों पढ़ेंगे. तो ऑब्वियसली देखिए, इतने साल जब जिन लोगों का साथ काम किया है, काफी सारे क्रूशियल मिनिस्ट्रीज में रहे, तो उसमें तो बहुत सारे चीजें होंगे ही. बहुत सारे ऐसे चीजें हैं जो मेरे फादर बहुत क्लियर थे, जो ऑफिशियल सीक्रेट्स एक्ट के अंडर आते हैं, उस सारे विषय में कुछ भी चर्चा नहीं है इस पे. सो वो जब सरकार डिक्लासीफाई करेंगे तभी उस बारे में पब्लिक डोमेन में आएगा. लेकिन इस मेरा किताब का जो मेरा पर्सनल इंटरेस्ट था कि उन्होंने जो इतने सारे लीडर्स का साथ, इतने सारे प्राइम मिनिस्टर का साथ काम किया है, इंदिरा गांधी जी को लेकर नरेंद्र मोदी तक, उनका पर्सनल रिलेशनशिप्स कैसा रहा लोगों का साथ, मेरा फोकस इस विषय पे था. तो उसमें काफी सारे इनसाइट्स मुझे, अलग अलग इंटरेस्टिंग इनसाइट्स मिले हैं जो कि इस किताब में मैंने खुलकर लिखा है. जिस तरीके से आपने कहा कि प्रणव दा ने कई सारे मंत्रियों और प्रधानमंत्रियों के साथ काम किया है, ये भी है कि खुद भी प्रधानमंत्री बनना चाहते थे? हाँ बिल्कुल, बनना चाहते थे, लेकिन उनको ये भी पता था कि वो बनना चाहते हैं लेकिन वो बन नहीं पाएंगे. तो इस बात को उनको कोई डिसिल्यूशनमेंट में नहीं था कि एक दिन बनेंगे, बट हाँ ऑफकोर्स वो बनना चाहते थे. ये बात खुलकर मैंने एक बार उनसे पूछा था कि आप प्रधानमंत्री बनना चाहते हैं, तो उन्होंने बोला बिल्कुल, कोई भी सीरियस पॉलिटिशियन प्रधानमंत्री बनना चाहेंगे, लेकिन इसका मतलब ये नहीं कि मैं बनूंगा. उनका कहना यही था कि सोनिया गांधी जी को लगा होगा कि एक दिन वो हो सकता है कि सोनिया गांधी जी का अथॉरिटी चैलेंज करे. तो मैंने ये बात पूछा कि मैं आप क्या चैलेंज करते,
तो उन्होंने कहा कि चैलेंज करता या नहीं करता, दैट इज नॉट द क्वेश्चन, बट सोनिया गांधी जी को ऐसे लगा, उन्होंने बड़ा बोला, देखिए पॉलिटिक्स कट थ्रोट वर्ल्ड ऑफ पॉलिटिक्स, यू नो यहां सब कोई चाहता है कि सबसे पहले अपना इंटरेस्ट और अपना परिवार का इंटरेस्ट सेफ गार्ड करे. तो सोनिया जी अपना इंटरेस्ट और अपना परिवार का इंटरेस्ट सेफ गार्ड कर रहे थे कि वो सोनिया जी की अथॉरिटी चैलेंज नहीं करेंगे, उनको बनाया, तो इसमें कोई आर्गूमेंट की कोई बात ही नहीं है. మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీతక్క 3 సార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పొన్నం ప్రభాకర్ 1967 మే 8 పుట్టారు. విద్యార్థి నేతగా రాజకీయ ప్రవేశం చేశారు. 1987-91 వరకు ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1999-2002 వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొండా సురేఖ. ఆమెను గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొండా సురేఖ 1965 ఆగస్టు 19 జన్మించారు. 1995 మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1999-2004 ఎన్నికల్లో సాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 పరకాల నుంచి గెలుపు, వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2011 కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 2014 బీఆర్ఎస్ తరఫున వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా
ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సంతకాన్ని 6 గ్యారంటీ హామీల అమలుపై చేయగా రెండో సంతకాన్ని దివ్యాంగురాలు రజనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రంపై చేశారు. హైదరాబాద్కు చెందిన దివ్యాంగురాలు రజనిని రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. రేవంత్ సీఎంగా ప్రమాణం చేశాక తొలి ఉద్యోగం రజనికే ఇస్తారని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. నాంపల్లి నియోజకవర్గం బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన రజని అక్టోబర్ 17 గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిశారు. దివ్యాంగురాలిని కలవడంతో తనకు ఉద్యోగం లభించడం లేదని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజని ఆమె కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కార్డును సంతకం చేసి ఇచ్చారు. తాను సీఎం అయ్యాక తొలి ఉద్యోగం రజనికి ఇస్తానని హామీ ఇచ్చారు.